ఎట్లనో వచ్చేస్తావే సో స్టాప్ రైన్స్ ఓకే వాన నిలిచింది అని చెప్పా అనౌన్స్మెంట్ వానలు రిలీజ్ వానలు అన్ని నిలిచాయి ఇట్స్ అ బ్యూటిఫుల్ సెమినార్ ఐ హావ్ సీన్ సమ్ పిక్చర్స్ వెరీ ఐడల్ idea of Hanuman temple to inform that is a very very good news about Guru Purnima. This music will be presented at Guru Purnima and Sadgurus because this music is very miracle music. It is not ordinary music. If you believe not believe, 6 months I am struggled music. I don't know all the music, so I didn't listen. I have no time, night times. There is 4 hours, 3 hours every day I am listening. Still I am. If you listen for 2 ragas, then sleepy. How can I listen? I told Jayatra, if I listen, if you have something corrections, I will give you. Up to 1.5 years, some lazy works, I think. I didn't give. I said, I can't. I defeated. Nenu deenni vinaleno. Rendu ragalu vintunu niddra vastundi, nenu ekkada vintadini. Nenu vinaleno. Malli poddunku malli inkoka rendu ragalu vinela malli niddra vastundi. అసలు కరెక్ట్ చేసేది ఎట్లయ్యా నేను? ఐ కాంట్ కరెక్షన్. దేర్ వాజ్ ఇన్ ది ఫుల్లీ లిజన్ దెన్ ఐ విల్ కరెక్ట్ సంథింగ్ అబౌట్. వీ స్ట్రగల్డ్ 2 ఇయర్స్. నేను కరెక్షన్ చేయటానికి నా చేత కాలేదు. ఆ మ్యూజిక్కి నేనే ఓడిపోయాను. అంత బాగుంది. అసలు కళ్ళు మూసుకొని వింటూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. బాగా నిద్ర లేని వాళ్ళకి, తాపత్రయం ఉండేవాళ్ళకి, చింత ఎక్కువ ఉండేవాళ్ళకి, భయం ఉండేవాళ్ళకి, డిసీజ్ ఫియర్నెస్ అండ్ జాబ్ ఫియర్నెస్, మనీ ఆర్ క్వారల్ అబౌట్ ఫ్యామిలీ మ్యాటర్స్, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ arguments, then you can listen this music. You get a good energy for new energy to you. Manchi energy meeku dorukutundi. Hanumantudu meeku istadu. Atuvanti energy ni Hanumantudu shlokamlo modati shlokam em cheptarandi cheppandi chustam. Balam buddhi cheppandi gattiga. Bala buddhi deho యశోధైర్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం. ఈ మ్యూజిక్ వింటే అవన్నీ వస్తాయి మీకు. తథాస్తు. ఇది సత్యం. ఇది హనుమాన్ చాలీసుకి ఎంత పవర్ ఉందో అంతకు డబుల్ పవర్ ఉంది దీనికి, ఈ స్వరానికి, ఈ స్వరాలకి. మీరు సింథసైజర్ ఒకటే అనుకున్నారు. సింథసైజర్ ఒకటే కాదు, అంటే చుట్టూ వాద్యాలు ఉన్నాయి అది కూడా కాదు. సింథసైజర్లోనే వేరు వేరే విధంగా ఉండేటువంటి మిడీస్, చాలా పెద్ద పెద్ద మిడీస్, ఖరీదైనటువంటి మిడీస్, అవన్నీ మామూలుగా అవంతా మొన్న లెక్క పెట్టారు పిల్లలు, మన మణి వాళ్ళంతా మొత్తం అన్ని లెక్క పెడితే 1 మిలియన్ 2 మిలియన్ డాలర్స్ అవుతాయి అంత. అంత పెద్ద పెద్ద మిడీస్,
కొంచెం వర్క్ చేయకపోతే కొత్త మిడి తీసుకురావటం. ఆ కొత్త మిడి దొరకకపోతే మళ్ళీ పాత మిడి దొరకవు, మళ్ళీ ఇంకొత్తది తీసుకురావటం. రిపేర్స్ అనేది కష్టం, చేయరు. ఎంత లాస్ అయినా ఎంత నష్టమైనా స్వామీజీకి హ్యాపీగా ఉండాలి, మైండ్ హ్యాపీగా ఉండాలి, భక్తులందరూ హ్యాపీగా ఉండాలి. ఎవ్రీవన్ గెట్స్ టు హ్యాపీ అండ్ ఆల్సో గుడ్ హెల్త్, దట్ ఈస్ ఓన్లీ మై ఎయిమ్. అట్లా మిడీస్ నిండిపోయాయి, ఫుల్ ఒక రూమ్ మొత్తం అంతా నిండిపోయాయి. దాన్ని ఎవరు తీసుకోరు, తగలబెట్టడానికి మనసు రాదు. ఏం చేయటం, అట్లా పెట్టేసేయటం. ఎంత కొన్నారో, కొన్నామంటే చెప్పలేనంత కొన్నాం. అప్పాజీకి పాదాలకు డబ్బు వచ్చిందంత కొనేసాం, కొంచెం కూడా దేనికి ఉపయోగించలేదు, అంతా మ్యూజిక్కి ఉపయోగించాం. ద లాట్ ఆఫ్ మనీ వీ స్పెండ్ అబౌట్ దిస్ మ్యూజిక్. ఆఫ్టర్ దట్ డైలీ ద డాక్టర్స్ సెడ్, స్వామీజీ రిక్వెస్టింగ్, స్వామీజీ ప్లీజ్ వీ వాంట్ 365 రాగాస్ డే, రాగాస్ డే, రాగాస్ డే, రాగాస్. ఎవ్రీ డే డాక్టర్స్ ఇస్ రిక్వెస్ట్ అండ్ అవర్ మ్యూజిషియన్స్ ఆల్సో రిక్వెస్ట్. ఆల్ మ్యూజిషియన్స్, సో మెనీ డిఫరెంట్ అన్నోన్ మ్యూజిషియన్స్ ఆల్సో రిక్వెస్టింగ్ అబౌట్ ఆల్ ది రాగాస్. ఐ హ్యావ్ నో టైమ్. వెన్ ఐ హమ్ సిట్ అన్ 3 months, దెన్ ఐ విల్ మేడ్, బికాస్ దట్ ఈస్ ఎ బిగ్ తపం, బిగ్ ఎనర్జీ, బిగ్ ఫైటింగ్ అబౌట్ దిస్ రాగాస్. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఇట్స్ అన్నోన్ రాగాస్. చొక్కరు కూడా ఒక్కపారి కూడా తగలనటువంటి రాగాలు, ముట్టనటువంటి రాగాలు. ఎవ్వరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ ముట్టలేదు, మూలకు పెట్టేశారు దాన్ని. ఎందుకంటే ఆ ఫీలింగ్ తీసుకురావడం కష్టం. ఈచ్ రాగా వీ విల్ వెరీ డిఫికల్ట్ టు దట్ ఫీలింగ్, దట్ స్కేల్ ఈజ్ వెరీ క్రూషియల్, వెరీ క్రూకెడ్ స్కేల్. సమ్ స్కేల్స్ ఈజ్ నాట్ గుడ్, వెరీ టఫ్ స్కేల్స్. సో దట్ ఈస్ వై ఆల్ ది మ్యూజిషియన్స్ దే డోంట్ వాంట్. It's very difficult to violin, veena also very difficult to that, the showing the music ragas. And I said we will see how to Hanumanta gives energy, then I will play. After that Singapore trip, then something happened in my health about my legs. I don't know what happened. Any doctors, they don't know. What is this? Even walking also very difficult. Then I said, I don't want any medicines, any Ayurvedic. I will sit and play this. After 3 months, we finished, Swamiji finished 365 ragas, my pain also gone. ఇది అందరూ అనుకుంటారు అబద్ధాలు చెప్తున్నారేమో అని చెప్పేసి. చూసిన వాళ్ళకి తెలుసుది. ఆ కాలు ఎంత ఏమీ లేదు, బాగుంది కాలు, చూడటానికి బాగుంది. ఈ 24 ఎక్స్రేలు తీశారు, అంతా బాగుంది, అన్నీ బాగుంది, హెల్త్ అంతా అద్భుతంగా ఉంది. కాళ్ళు మాత్రం రావు. ఏం చేసేది, మీకు తెలుసది. ఎవరి నొప్పి తీసుకున్నారో ఏమిటో అది భక్తులకు మాత్రం తెలుసది. అది అసదాశివుడికి మాత్రం తెలుసు, హనుమంతులకు తెలుసు. నేను దీన్ని చేయాలి కదా, అందుకని అట్లా చేశాడు. నాకు నీకు చేస్తానుండు అని చెప్పి కాళ్ళు ఎరగొట్టి అట్లా కూర్చోబెట్టాడు 3 నెలలు. లేకపోతే నేను కూర్చోను కదా, ఇవి బయటకు రావు కదా, ఈ రాగాలు ఎప్పటికీ రావు బయటికి. నాకు బాగా ఉండింటే కాలు ఇది రావు, ఇది ఎప్పటికీ రావు, ఎప్పటికీ ఏ కాలానికి రావు. స్వామీజీ అవతారంలో రావు ఇక, నాకు తెలుసు. అది కాబట్టే ఇది వచ్చింది. ఎవరి బెనిఫిట్, మీ బెనిఫిట్స్ కోసం. తర్వాత దాన్ని ఒకరోజు మొత్తం ఫుల్ వినలేకపోతున్నాం. వీళ్ళు కూడా వినలేరు. అప్పుడప్పుడు వినేది సగం ఊరికే ఉండేది, ఏ చేత కాదు వినటం అనేది. అంత ప్రొలాంగ్ ప్రాసెస్.
చాలా కఠినమైంది అని చెప్పచ్చు, కానీ వెరీ సూదింగ్ రాగాస్, వెరీ నైస్. సో డోంట్ మిస్. యూ కెన్ గివ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్. యూ హ్యావ్ ఏ ఫేస్బుక్ ఆల్సో, ది అడ్వర్టైజ్మెంట్ ఇస్ కమింగ్. యూ మస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. యూ ప్రపగేట్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఇఫ్ సంబడి పెయిన్స్, సంబడి అన్హ్యాపీ, సంబడి గెట్స్ ఎ సిక్, క్రానిక్ డిసీజెస్, ప్లీజ్ రికమెండ్ దిస్ సిడీస్. దెన్ దే విల్ గెట్ బెనిఫిట్. వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. మీరు రికమెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇదంతా మంచిదికి స్వామీజీ ఇదంతా ఉపయోగిస్తారు, వాద్యాలకి ఉపయోగిస్తారు. అంతా స్వామీజీకి ఏమేమి వాద్యాలు ఖర్చు అయింది దానికంతా ఉపయోగిస్తారు. మస్టుడి యొక్క ఉపయోగిస్తాం, మంచి సంగీతకారులకు ఉపయోగిస్తుంటాం, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. ది ఫండ్స్ నుంచినే అవార్డ్స్, వాళ్ళకంత ప్రోత్సాహం. యంగ్స్టర్స్కి, ఓల్డ్ సంగీత వాళ్ళకి, వాళ్ళకంత మర్యాద అంతా ఈ సంగీతం డబ్బు నుంచే ఉపయోగిస్తాం మేము. సో అదంతా ఒక చోట పడుతుంది, దాంట్లో పెద్ద ఫండ్స్లో నుంచి తీసి ఇస్తుంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు డొనేషన్స్ లాగా మీరు వినొచ్చు వినకపోవచ్చు, మాత్రం డౌన్లోడ్ మాత్రం మీరు చేసుకోక తప్పదు. అందరూ భక్తులు. స్వామీజీ మీద ఎవరికి భక్తి ఉందో, ఎవరికి ప్రేమ ఉందో చేసుకున్నప్పుడు దొంగ ప్రేమ దొంగ భక్తి అనేస్తా, ఒకటే మాట అనేస్తా. నేను ఎవరిని యోచన చేయను, సీనియర్ డివోటీ అనను. కొత్త వాళ్ళు కూడా నాకు సిగ్గులేదు, కొత్త వాళ్ళ మీద సిగ్గులేదు, పాత వాళ్ళ మీద మూలాగా జాలేదు నాకు. అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఉంటుంది ఒక చోట డౌన్లోడ్ పెట్టుకోండి, ఎప్పటికైనా ఉంటుంది అది. రేపొద్దున మళ్ళీ అది ఏమవుతుందో, అంత సైన్స్ కదా, ఎట్లా అవుతుందో తెలీదు. ఒక చోట ఉంటే డౌన్లోడ్ మన దగ్గర ఉండిపోతే ఉంటుంది, ఎప్పుడైనా వినొచ్చు. మన ఇష్టం, మన పిల్లలు వింటారు. మా తాతగారు డౌన్లోడ్ చేసింది, మా అమ్మమ్మ డౌన్లోడ్ చేసింది, మా నాయనమ్మ డౌన్లోడ్ చేసింది అని వింటారు. వింటారు కదా, ఎప్పటికైనా వింటారు వాళ్ళు. మీరే వింటారు, మీరు 100 సంవత్సరాలు బతుకుతారు కదా, వింటారు మీరే. మీకే కావాలా, మీకు ప్రాబ్లమ్స్ అవన్నీ పోతాయి. మనకే కావాలి అది, మనమే స్వార్థం, మనకు మనమే వినాల. ఎప్పుడో మనోడు వినేది ఉండని, మనమే వినాలి ఫస్ట్. ఫస్ట్ మనం వినాలా. మీ స్వామీజీ గ్రేట్ అనుకొని మీరు వినాలా. పడుకోండి, వేసేసి పడుకోండి. చిన్న దాంట్లో ఒక చిన్న ఐప్యాడ్ కానీ ఏదో ఒకటి, ఐప్యాడ్ ఏముంటో తీసుకొని దాంట్లో వేసుకొని ఒక రాగం పెట్టుకొని పడుకోండి. పోట్లాడరు. చాలామంది మీ నిద్రపోయే ముందు పోట్లాడతారు చాలామందితో. అదే పోట్లాడేది ఎప్పుడు ఉదయనా ఫోన్ చేసేది, బాగా తిట్టేది ఎవరినో. అట్లా లేకుండా క్లీన్గా పడుకోండి, హ్యాపీగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. ఈవెన్ 4-6 అవర్స్ నిద్ర వచ్చినా చాలు మీకు, హ్యాపీ హెల్తీగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. మంచి డెసిషన్ తీసుకోవచ్చు మీరు. మనసు నొప్పితో పడుకుంటే డెసిషన్ తీసుకోలేరు మీరు, మంచి డెసిషన్ తీసుకోవాలి మీరు. సో కాబట్టి యూ కెన్ మస్ట్ టు డౌన్లోడ్ అండ్ ఆల్సో గురు పౌర్ణిమ వన్స్ అగైన్ సెకండ్ ఇయర్ గురు పౌర్ణిమ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్ ది హనుమాన్ టెంపుల్, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇన్ ది నాట్ ఓన్లీ అమెరికా, ద హోల్ వరల్డ్ ఇస్ టాకింగ్. ఐ డోంట్ నో, దిస్ ఇస్ ఓన్లీ వెరీ స్పెషల్ ఎనర్జీ హియర్ ఓన్లీ. దెర్ వాజ్ నో డెకరేషన్. ఐ సెడ్ ప్రకాశ్ రావు, దెర్ వాజ్ నో డెకరేషన్స్, దెర్ వాజ్ నో గాలి గోపురం, దెర్ వాజ్ నో టెంపుల్ అవుట్ సైడ్ ఇస్ లుక్. ఇట్ లుక్స్ ఓన్లీ ఫ్యాక్టరీ, బట్ దే వై దిస్ వెరీ బిగ్ ఫేమస్. అండ్ ద పీపుల్ సెడ్ దట్ ఈస్ నాట్ డెకరేషన్ ఫేమస్, దట్ ఈస్ నాట్. సో మెనీ టెంపుల్స్ డెకరేషన్ ఫేమస్, ఎనర్జీ ఫేమస్. ఎనర్జీ దట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ దిస్ టెంపుల్. ఎనర్జీ, వైబ్రేషన్స్, రేడియేషన్స్, డివోషన్ రేడియేషన్స్, అట్రాక్షన్స్. ఇఫ్ యూ వాన్స్ కమ్ అండ్ లుక్ దెన్ ఆఫ్టర్ 3 మంత్స్ దెన్ వీఆర్ something goes wrong in our mind, then automatically vibrating,
ఆటోమేటిక్లీ ఇదే మ్యాగ్నెట్ ఇన్ దిస్ టెంపుల్. మనం అదంతా కదా రావాలనిపిస్తుంది. ఒక సంవత్సరం అయిపోతే అయ్యో హనుమాన్ టెంపుల్ చూడలేదు, మనము చూస్తే బాగుండు అనిపిస్తుంది మనకు. అట్లా ఇక్కడ ఆ హనుమంతుడు యొక్క మూర్తిని ఆ విధంగా చేయటం, అది టెంపుల్ కూడా అంతేనే, పక్క టెంపుల్స్ అంతే. లోపలికి వస్తేనే దీని లోకం వేరే మారిపోతుంది, బయట ఉంటే మాత్రం వేరేగా ఉంటుంది, లోపలికి వస్తే మారిపోతుంది. అట్లా ఆ టెంపుల్ ఒక వైబ్రేషన్స్ ఐ కాంట్ గివ్ ది ఎక్స్ప్లెనేషన్, వెరీ డిఫికల్ట్ ఎక్స్ప్లెనేషన్. వన్స్ అగైన్ దిస్ టెంపుల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ దేర్ వాజ్ ఎ 1 week ఆర్ 10 days దేర్ వాజ్ ఎ ప్రోగ్రామ్స్ ఈజ్ గోయింగ్. టుమారో ఇస్ డిఫరెంట్ ప్రోగ్రామ్, డే ఆఫ్టర్ టుమారో ఆల్సో డిఫరెంట్ ప్రోగ్రామ్, డే ఆఫ్టర్ టుమారో ఇస్ వెరీ నైస్ ప్రోగ్రామ్, మై లవ్లీ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఓన్లీ లక్కీ 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 లక్కీయెస్ట్ చిల్డ్రన్ కిడ్స్. ఒక్క మాటతో వాళ్ళు అంతమంది 45 మంది 40 మంది భగవద్గీత పూర్తిగా నేర్చుకున్నారంటే పిల్లలు ఇంతకన్నా పెద్ద కలియుగంలో మెరకలే లేదు చెప్పచ్చు. ఇది ఛాలెంజ్. చిన్మయానంద మిషన్లో కూడా ఎంతమంది కిడ్స్ నేర్చుకున్నారో లేదో తెలియదు మాకు. అక్కడ కూడా నేను విచారించాను, పెద్దవాళ్ళు నేర్చుకున్నారు అంతేగాని చాలా ఇంతమంది లేరు. ఇంత ఒకటే కంఠంతో చెప్పే అంత ఇన్ని అధ్యాయాలు ఒకటే కంఠంతో చెప్పే ఇంతమంది కిడ్స్. ఓ కృష్ణ భగవాన్ కంప్లీట్లీ ఇన్ హనుమంత టెంపుల్ ఇయర్. ఐ డో అర్జున ఆల్సో సిటింగ్ ఇయర్, కృష్ణ ఆల్సో సిటింగ్. వెన్ ఐ బిగినింగ్ స్పీచ్ ఐ హార్డ్ అబౌట్ ప్రకాశరావు, హీ మెన్షన్డ్ భగవద్గీత కొటేషన్స్. యూ ఆల్రెడీ బాహెటెడ్ భగవద్గీత, దాని ఇఫ్ యూ గో టు మీనింగ్ ఆల్సో లెటర్ ఆన్ యూ కెన్ గో టు మీనింగ్. యువర్ లైఫ్ ఇస్ చేంజ్ కంప్లీట్లీ, యువర్ లైఫ్ ఇస్ చేంజ్, ఆల్రెడీ చేంజ్డ్. వన్స్ భగవద్గీత ఈజ్ ఎవరు పాఠం చెప్పుకుంటారో, ఆ మీనింగ్ ఎవరు తెలుసుకుంటారో, వాళ్ళ జీవితమే మారిపోయింది, మారిపోతుంది. వాళ్ళ స్టైలే మారిపోతుంది, వాళ్ళ జీవితం మారిపోతుంది. మామూలు ఈ జీవితం కానే కాదు, లౌకిక జీవితం కాదు అది. అది అది పవిత్రమైన జీవితం అయిపోతుంది మీకు. ఈ చిన్న వయసులోనే మీరు నేర్చుకున్నారంటే స్వామీజీ ఒక్క మాటకి బస్సులో తీసుకుపోతా మిమ్మల్ని అన్న, ముద్దు పెట్టుకుంటానన్న, అంతటితోనే ఇంతగా నేర్చుకున్నారు మీరు తాతాజీ తాతాజీ అనేది ఒక్క మాటతో. నిజంగా నా మనవరులాల్ని మనవరాళ్లే కదా, మనవుళ్లే కదా వీళ్ళు, నిజంగా మనవరాళ్లే వీళ్ళు. మీకే నేను వచ్చాను కూడా. అసలు ఈ అవతారమే మీకోసం వచ్చాననిపిస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైటింగ్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్, ఐ డోంట్ నో వెన్. నేను ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను, నేను ఎప్పుడు వస్తుంది టుమారో, డే ఆఫ్ టుమారో ఎప్పుడు వస్తుంది అని కాచుకున్నాను. నేను అంత ఉంది, దానికే నేను వచ్చింది, గురు పౌర్ణమికి రాలేదు. గురు పౌర్ణమికి వచ్చానంటే ముసలాళ్ళ కోసం వచ్చాను అంతే, మీకోసం నేను వచ్చాను. మిమ్మల్ని బోట్లో తీసుకుపోవాలా, మీతో నేను కూర్చొని భోంచేయాలా, మీతో నేను ముద్దు పెట్టాలా, నేను ఇవంతా దానికి నేను వచ్చింది. ఏ కిడ్స్ మిస్ అయినారో నెక్స్ట్ ఇయర్ ఆల్సో స్వామీజీ గివ్ వన్ ఛాన్స్, ప్లీజ్ పార్టిసిపేట్ నెక్స్ట్ ఇయర్, ఐ గేవ్ ఇన్ వన్ ఛాన్స్. ద టీచర్ శ్రీకాంత్ ఆల్సో వండర్ఫుల్ టీచర్, వెరీ వండర్ఫుల్ టీచర్.
He loves very much. He respects very much Appaji. He is my disciple. He is my shishya. My chela. He is my son. He gave him for good job. మనం ఆయన యూజ్ చేసుకున్నామా మీరు? నేను వదిలిన తత్వాన్ని మీరు యూజ్ చేసుకున్నారే, అందుకు మీకు నేను ఎంత చెప్పినా చాలు. యూజ్ చేసుకున్నాం మనం. స్వామీజీ మీకు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, చెప్పేవాళ్ళను యూజ్ మణిన ఐదారు రోజులు, ఇక్కడ చాలా రోజులు పెట్టాను. యూజ్ చేసుకోలేదు మీరు. భజనకు యూజ్ చేసుకోవాలి మీరు, చేసుకోలేదు మీరు. మనం యూజ్ చేసుకునే విధంగా ఉంది అంత, మనలో ఉంది అంత. వదిలేస్తే పోతుంది. స్వామీజీనే చెప్పాలంటే అయ్యలేదు కదా అంతా, స్వామీజీతో అయ్యలేదు కదా. విశ్వరూపం కదా, ఈ అన్ని రూపాలతో అవుతూ ఉంటాయి, చేతులు కాళ్ళు అంతా చెప్తూ ఉంటుంది. స్వామీజీ యొక్క విశ్వరూపం, ఆ విశ్వరూపాలతో అవుతుంది. అదొక విశ్వరూపం నాది అంతే. అదొక అవతారం, ఇదొక అవతారం, అదొక అవతారం. ఇక్కడ గురుసేవ చేసే వాళ్ళదంతా ఒక అవతారం. ఏది సేవ చేస్తారో వాళ్ళందరూ నా అవతారమే, వాళ్ళంతా కూడా అంతే. బయటకు చూడటానికి నా భక్తులు వాళ్ళు, కానీ నా అంశాలంతా కూడా. లేకపోతే చేయరు కదా. వాలంటీర్స్ ఎండలో నిల్చొని వాళ్ళు అట్లా ఉన్నారంటే 10-12 గంటల సేపు పాపం ఎర్రటి ఎండలు కంప్యూటర్ చేసే పిల్లలు ఉన్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళలో ఎవరు ఉన్నారు? అప్పజీ ఉన్నారు కాబట్టి అయిందంతే. వాళ్ళు నిజంగా ఆ వాలంటీర్స్లో, ఆ హనుమ సేవలో, ఆ సేనలో వాళ్ళే నిజంగా వాళ్ళ హనుమ వాళ్ళు ఆర్డినరీ అయిపోయి ఉంటే తల తిరిగింద పడేవాళ్ళు. అప్పాజీ మీద ఉండే ప్రేమ అది, తాతాజీ మీద ఉండే ప్రేమ అది. ఆ డివోషన్ మనం కలియుగంలో ఇట్లనే తీర్చుకోవాలి. దిస్ ఇస్ ఓన్లీ వే ఆఫ్ డివోషన్. అవర్ డివోషన్ ఫుల్ఫిల్ దిస్.